వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. కాలం మారుతోంది, కాలానుగుణంగా మనుషుల ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా జంక్ ఫుడ్, ఈ పిజ్జాలు, బర్గర్లు, పానీపూరి, కట్లెట్లు, బేల్పూరి ఇలాంటివి ఎక్కువైపోయాయండి. ఒక మనిషి ఎక్కడైనా జర్నీ చేస్తున్నాను, మనుషుల మధ్యలో కూర్చున్నట్లు కూర్చున్న వ్యక్తి అలాగ కుప్పకూలిపోతున్నాడు. కారణం ఏంటి అంటే గుండెపోటు వచ్చింది అనేది మనం వింటున్నాం. చిన్న పెద్ద వయసు తారతమ్యం లేకుండా ఇవి జరుగుతున్నాయన్నమాట. చిన్న చిన్న అదే బ్లాక్స్ వస్తే స్టెంట్లు వేస్తున్నారు, ఫైనల్గా అయితే బైపాస్ సర్జరీలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. అసలు బైపాస్ సర్జరీ ఎందుకు చేయాల్సి వస్తుంది, బైపాస్ సర్జరీ చేసిన తర్వాత మనిషి యొక్క లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, ఎలా ఉండాలి అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు క్లినికల్స్ ఆసుపత్రి గుండె శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ అజయ్ జోషి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ బైపాస్ సర్జరీ గురించి ముఖ్యంగా మనం తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ బాగున్నారా? బాగున్నాను. నేను డాక్టర్ అజయ్ జోషి, కార్డియోథొరాసిక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. అంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు గుండె శస్త్రచికిత్స నిపుణులు. క్లినికల్ హాస్పిటల్ లక్కడికాపూల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి అంటే ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండాలి సార్, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. సార్ ఎందుకు సార్ ఈ గుండె జబ్బులను ఎందుకు వస్తాయి, ఈ హార్ట్ స్ట్రోక్స్ ఎందుకు వస్తాయి, ఫస్ట్ అది వివరిస్తారు సార్ నాకు. ఇప్పుడు గుండె జబ్బు రావడానికి మెయిన్ 5 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ డయాబెటీస్, షుగర్ వ్యాధి. సెకండ్ హై బ్లడ్ ప్రెషర్. ఓకే. థర్డ్ హై కొలెస్ట్రాల్. ఓకే. ఫోర్త్ ఫ్యామిలీ హిస్టరీ. ఓకే. ఫిఫ్త్ ఇంకా స్మోకింగ్ ఆర్ టొబాకో చూయింగ్. సో ఇవి 5 మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆల్కహాలిక్ సార్? ఆల్కహాల్ కూడా కొద్దిగా కాంట్రిబ్యూషన్ చేస్తుంది, బట్ ఇవి 5 మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే. సో దీనివల్లనే హార్ట్ అటాక్, హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఎవరికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దే ఆర్ అట్ హైయర్ రిస్క్ ఆఫ్ గెటింగ్ అ హార్ట్ ప్రాబ్లమ్. ఓకే సార్. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ అంటే మల్టిపల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 5 రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల మెయిన్లీ బ్లాక్స్ డెవలప్ అవుతాయి గుండె రక్తనాళాలు. అంటే బ్లాక్స్ డెవలప్ అయ్యాయి అంటే రక్త ప్రసరణ అనేది ఆగిపోతుంది. అవును. ఆగిపోయినప్పుడు ఈ హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఎస్. అది జరిగినప్పుడు అంటే బ్లాక్స్ ఉన్నప్పుడు కంపల్సరీ స్టెంట్ వేయాల్సిందే సార్, టాబ్లెట్స్ ఏమన్నా? లేదు, ఇది స్టెంట్ వేయాలా లేదంటే సర్జరీ చేయాలా లేదంటే మందుల మీద నడుచుకోవాలా, ఇది ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ బ్లాక్స్ ఉంది అది చూసి డిసైడ్ చేస్తాం. మేజర్ బ్లాక్ అంటే మోర్ దాన్ 70%. ఓకే. ఆర్టరీలు, గుండె 3 ఆర్టరీస్ ఉంటాయి. ఓకే. సో లెఫ్ట్ సైడ్ 2 మెయిన్ ఆర్టరీస్ ఉంటాయి, రైట్ సైడ్ ఒకటి ఆర్టరీ ఉంటుంది. సో మోర్ దాన్ 70% బ్లాక్ ఉంటే దానికి మేజర్ బ్లాక్ అంటారు. సో లెస్ దాన్ 70%, 50% బ్లాక్ ఉంటే దానికి మైల్డ్ డిసీజ్ ఆర్ మైనర్ బ్లాక్ అంటారు. సో ఇప్పుడు 50% బ్లాక్ ఉంది అంటే దానికి సర్జరీ ఆర్ స్టెంట్ అవసరం ఉండదు. ఓకే. వాళ్ళు మెడిసిన్స్ వాడచ్చు, లైఫ్ స్టైల్ ఇవన్నీ మోడిఫికేషన్ చేస్తే ఆ బ్లాక్స్ ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వకుండా మేనేజ్ చేయొచ్చు. బ్లాక్స్ ఏర్పడినప్పుడు ఉన్నటువంటి గుండెకు పంపింగ్ ఆగిపోయి మనుషులు అలాగే కుప్ప కూలిపోతున్నారు, వాళ్ళని తీసుకొస్తే స్టెంట్లు వేస్తున్నారు కదా సార్? స్టెంట్ల వరకు ఓకే సార్. ఏ స్టేజ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ బైపాస్ సర్జరీ చేసి తీరాల్సిందే, లేకపోతే మనిషి బ్రతకడు అంటారు సార్? ఎట్లా సార్ అది, ఏ స్టేజ్లో సార్? బైపాస్ సర్జరీ ఒక ఎప్పుడు చేస్తానంటే 3 రక్తనాళాలు బ్లాక్స్ ఉన్నాయి. ఓకే. దానికి ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటారు. ఓకే. సో ట్రిపుల్ వెసల్ డిసీజ్ వల్ల లెఫ్ట్ సైడ్ 2 మేజర్ ఆర్టరీస్లో బ్లాక్స్ ఉన్నాయి, ప్లస్ రైట్ సైడ్ కూడా బ్లాక్ ఉంది, ప్లస్ ఇంకోటి లెఫ్ట్ మెయిన్ డిసీజ్ అంటారు. సో లెఫ్ట్ మెయిన్ డిసీజ్ అంటే ఎక్కడ లెఫ్ట్ సైడ్ మెయిన్ రక్తనాళాలు స్టార్ట్ అవుతుంది అక్కడే మీకు మోర్ దాన్ 70% బ్లాక్ ఉంది. సో అప్పుడు కంపల్సరీగా బైపాస్ సర్జరీ చేయాలి. హై కొలెస్ట్రాల్ రావడానికి ఫుడ్ అయినా సార్ కారణం? జంక్ ఫుడ్, మెయిన్ జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ ప్లస్ ఇవన్నీ స్వీట్స్. ఓకే. సో దీనివల్ల ఎప్పుడు షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫుడ్స్లో, ఏది తింటే కూడా బాడీలో క్యాలరీస్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఎక్స్పెండిచర్, బాడీలో ఎక్స్పెండిచర్ ఎంత ఉంది దానికన్నా ఎక్కువ మేము ఇంటేక్ తీసుకుంటే అవన్నీ బాడీలో కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అవుతుంది. లివర్కి వెళ్ళి అన్ని కొలెస్ట్రాల్ కన్వర్ట్ అవుతుంది, ఆ కొలెస్ట్రాల్ అన్ని బాడీ రక్తనాళాలకు వెళ్ళి డిపాజిట్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇప్పుడు హార్ట్లో కూడా బ్లాక్స్ డెవలప్ అవుతాయి. సార్ ఇవన్నీ తీసుకోవడం వల్ల బాడీలో క్యాలరీస్ పెరుగుతాయని మీరు అంటారు, కానీ �వన్నీ బర్న్ చేయడానికి ప్రొద్దున లేదు వ్యాయామం చేస్తారు, జిమ్ కంపల్సరీ, వాకింగ్ చేస్తుంటారు, అన్ని చేస్తుంటారు. ఇవి చేస్తున్న కొంతమంది సిక్స్ ప్యాక్స్, జిమ్ చేసి సిక్స్ ప్యాక్స్ పెంచుకున్నాం కండల వీరుడు అంటుంటారంట, కండల వీరుడు, కండలు ఏముండేవా, అలాంటి వారిని కూడా మనం చూసాం సార్, జిమ్లకు వెళ్ళి అక్కడికక్కడే కుప్ప మనం కొలాప్స్ అయిపోయారు సార్. అది ఎందుకు వస్తుంటుంది సార్? మరి అది దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు స్ట్రెస్ ఒకటి ఫ్యాక్టర్ ఉంటుంది, ఐదర్ ఫిజికల్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్. బాడీలో మానసికంగా ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఉన్నారు, జాబ్ స్ట్రెస్ ఉంది, లేదంటే వేరే స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఎలాంటి ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ఎలాంటి ప్రెజర్ బిల్డ్ అయినప్పుడు మనకి ఇలాంటి వస్తాయి? అంటే మానసిక స్ట్రెస్ మెయిన్. ఓకే. ఇంకా ఫిజికల్ స్ట్రెస్ అంటే బాడీ మీద ఎక్కువ క్యాలరీస్ డెవలప్ అయ్యి ఒబేసిటీ అంటారు. ఒబేసిటీ అంటే ఇంకా వెయిట్ ఎక్కువ ఉండే కాబట్టి, సో హార్ట్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. ఇప్పుడు ఎనీ పని చేయాలంటే హార్ట్ బ్లడ్ పంప్ చేయాలి. ఇప్పుడు బాడీ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి హార్ట్ మీద కూడా ఎక్కువ స్ట్రెస్ పడుతుంది, అప్పుడు ఈ హార్ట్ డిసీజ్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలామంది డిస్కస్ చేసుకుంటే నేను వింటుంటాను అనమాట సర్కిల్లో ఒకటి, అక్కడ కూడా ఈ సెక్సువల్ లైఫ్కి దూరంగా ఉన్నా కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది హార్ట్ కావచ్చు ఇంకోటి అంటుంటారు సార్, ఇది వాస్తవమా సార్?
వాస్తవం అంటే యా సెక్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఓకే సార్. సో మోడరేట్ లెవెల్లో చేస్తే ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ ద బాడీ. సార్ సార్. ఇప్పుడు ఏది ఎక్సెస్ అయితే ఎనీథింగ్ ఈజ్ డేంజరస్, నాట్ ఓన్లీ లీవ్ అపార్ట్ ఫ్రమ్ సెక్స్. సో ఏది పని కూడా ఎక్కువ చేస్తే లేదంటే అవుట్ ఆఫ్ లిమిట్ వెళ్ళి చేస్తే బాడీగా డెఫినెట్ గా హానికరంగా ఉంటుంది. కొంతమంది మరీ ఎక్కువ జరుగుతుంది, ఈ వయాగ్రాలు వాడడం కూడా స్టార్ట్ చేసేసారు, ఎక్కువ ఏదో అనుభూతి పొందాలని. అది ఎంతవరకు హానికరం చేస్తుంది ఆ గుండె జబ్బు? ఇప్పుడు వయాగ్రా అంటే మెయిన్ అది ఇట్ ఇస్ అ డ్రగ్. డ్రగ్ అంటే ఎనీ డ్రగ్ విల్ హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు నార్మల్ పేషెంట్స్ కూడా ప్లెజర్కి అదంటే ఎక్కువ సేపు సెక్స్ చేయడానికి యూజ్ చేస్తే అది కూడా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే ఆ బ్లడ్ అన్నీ కలెక్ట్ అయ్యి సో బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గే ఛాన్స్ ఉంటుంది, హార్ట్లో కూడా బ్లడ్ సప్లై తగ్గి అప్పుడు డెఫినెట్గా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది. డాక్టర్లే ప్రిఫర్ చేస్తుంది సార్ టెడలాఫిల్ అనే టాబ్లెట్ వచ్చింది, 10 mg, 20 mg, 5 mg వాడండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీనిపైన, ఇది వాడితే మంచిది అంటున్నారు సార్. అది ప్రాబ్లం కదా సార్? వయాగ్రా అండ్ టెడలాఫిల్ పోతారు సేమ్ కేటగిరీలో ఉంటాయి. సో రెండు టాబ్లెట్ వాడితే కూడా డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అన్లెస్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసేకిన మీరు ఓన్గా వాడద్దు. సో ఎనీథింగ్ మీరు ఓన్గా డిసిజన్ తీసుకొని టాబ్లెట్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బైపాస్ సర్జరీ చేయాల్సినప్పుడు ఆ పేషెంట్ కండిషన్ ఎలా ఉండాలి? వాడికి కొంత హై షుగర్ లెవెల్స్ ఉంటాయి, హై బీపీ ఉంటుంది, ఈ పేషెంట్కి ఎలా సత్రంగా అప్పటికప్పుడు బైపాస్ సర్జరీ చేసి తీరాల్సిందే అతనికి, చేయకపోతే ఆ నిమిషంలో చేయకపోతే చనిపోతాడు పేషెంట్ అనే పరిస్థితుల్లో ఆ పేషెంట్ ఎలా ట్రీట్ చేస్తారు సార్? ఇప్పుడు సర్జరీ మేము ఐదర్ ఎలెక్టివ్గా చేయొచ్చు లేదంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో ఎలెక్టివ్గా సర్జరీ పేషెంట్ ఇప్పుడు జస్ట్ చెస్ట్ పెయిన్, అప్పుడప్పుడు చెస్ట్ పెయిన్ వస్తున్నారు, దానికి స్టేబుల్ ఎంజైన్ అంటారు. స్టేబుల్ ఎంజైన్ అంటే పేషెంట్ ఏదైనా యాక్టివిటీ చేస్తే అప్పుడప్పుడు నొప్పి వస్తుంది, ఛాతి నొప్పి. సో ఆయనకి ఇప్పుడు 3 బ్లాక్స్ ఉన్నాయి, ఆయనకి బైపాస్ సర్జరీ చేయాలి. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏదంటే మీరు చెప్పినాక షుగర్స్ లెవెల్స్ ఆర్ వెరీ హై. సో అప్పుడు ఏమంటే వీ కెన్ వెయిట్ టిల్ షుగర్ లెవెల్స్ తగ్గే వరకు ఇన్సులిన్ ఇచ్చి లేదంటే ట్యాబ్లెట్స్ కొద్దిగా మార్చేసి షుగర్ లెవెల్స్ కంట్రోల్ వచ్చే వరకు చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. ఎందుకంటే హై షుగర్ లెవెల్ టైంలో ఆపరేషన్ చేస్తే ఊండ్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది, బోన్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో అవన్నీ ప్రివెంట్ చేయడానికి బెటర్ షుగర్ కంట్రోల్ చేసినాకనే చేయాలి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఇప్పుడు షుగర్ హై లెవెల్ ఉంటే టైంలో కూడా ఎప్పుడు చేస్తామంటే పేషెంట్కి ఇంకా కంటిన్యూస్గా చెస్ట్ పెయిన్ వస్తుంది, వెయిట్ చేసేయడానికి టైం లేదు. సో అప్పుడు కంపల్సరీగా పేషెంట్కి అడ్మిట్ చేసి ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ కంటిన్యూస్ ఇన్ఫ్యూజన్ ఇస్తాము, అవన్నీ ఇచ్చి ఒక 1 or 2 డేస్లో బేస్డ్ ఆన్ ద పేషెంట్ సిచ్యువేషన్ సెమీ అర్జెంట్ సిచ్యువేషన్లో ప్లాన్ చేస్తాము ఆపరేషన్. అజయ్ సురేష్ గారి యొక్క సక్సెస్ రేట్ ఎంత సార్? ఇప్పుడు సక్సెస్ రేట్ 99% ఉంది. మన హాస్పిటల్లో ప్రతి నెల ఒక 40 to 45 కేసెస్ చేస్తాను నేను. ఓకే. సో we have excellent results, adi that I can guarantee you. Mee pg ekkada chesaru sir meeru? Nenu gp pant hospital delhi lo chesanu, lch. okay. Cardiothoracic surgery tarvata 2 years uk lo fellowship chesanu, heart transplant lo fellowship chesanu manchester lo. Mee experience? నేను ఫర్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయింది పోస్ట్ ఎంసీహెచ్. ఓకే సార్. బైపాస్ సర్జరీలోనే 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీరు? అవును. ఇప్పటి వరకు టోటల్గా ఎన్ని బైపాస్ సర్జరీలు చేసింటారు? నియర్లీ 3000 కేసెస్ చేశాను. 3000 10 సంవత్సరాల్లో 3000 పైగా బైపాస్ సర్జరీ అంటే చూసుకోండి సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, ఎంత మంచి హస్తవాసి డాక్టర్ది అని ఎదుగుతుంది. కానీ అందరూ కూడా గుండె జబ్బులకు దూరంగా ఉండాలి. బట్ అయితే వచ్చిన వారికి ఎంతోమందికి ప్రాణదానం చేశారు మన అజయ్ జోషి గారు. అది ఎలా మళ్ళీ ఇంకా కొద్దిగా తెలుసుకుంటే కొన్ని వివరాలు కూడా. బైపాస్ సర్జరీ చేసేటప్పుడు సార్ బ్లాక్ అయ్యేది అంటారు కదా సార్, వాల్స్ బ్లాక్ అయ్యాయి, రక్త ప్రసరణ జరగలేదు అంటారు కదా, ఆ బ్లాక్స్ మీరు తీసేస్తారు సార్? మొత్తం అదంతా అదే ఆ పైపింగ్స్ కట్ చేస్తారు సార్? ఇట్లా చాలా మంది పేషెంట్స్ మాట్లాడతారు ఇప్పుడు బైపాస్ సర్జరీ చేస్తే మీరు ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ చేస్తారని. సో అది ఒక రాంగ్ ఇంప్రెషన్. అది సో బైపాస్ అంటే ఇంకా మన ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ లో. సో అదే ఒకటి ఔటర్ రింగ్ రోడ్ అంటే ఇప్పుడు సిటీలో వెళ్తే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఫాస్ట్ గా వెళ్దామని బైపాస్ రూట్ లో వెళ్తారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మన బాడీలో బైపాస్ ఆపరేషన్ చేసేది కన్సెప్ట్ అదే. బైపాస్ లో ఏం చేస్తానంటే మన చెస్ట్ ఓపెన్ చేస్తాను, చెస్ట్ ఓపెన్ చేసి హార్ట్ పైన ఉంటాయి రక్తనాళాలు. సో అప్పుడు ఏం చేస్తాను అంటే కాళ్ళ నుంచి 2 వెయిన్స్ తీస్తాను. వెయిన్స్ అంటే కాళ్ళు ఉంటాయి లేదంటే ఆర్టరీస్ ఉంటాయి ఛాతి లోపల, ఐఎంఏ ఆర్టరీస్ అంటారు, లీమా ఆర్ రీమా అని. సో ఆ ఆర్టరీ తీసుకొని ఎక్కడ బ్లాక్ ఉంది దానికి ముందు జాయిన్ చేస్తాను. సో బ్లాక్స్ అయితే అక్కడే ఉంటాయి, బ్లాక్స్ మేము టచ్ కూడా చెయ్యము. ఓకే. సో దానికి ఎక్కడ బ్లాక్ ఉంది దానికి ముందు జాయిన్ చేస్తాను. సో ఇప్పుడు బ్లడ్ వేరే రూట్ నుంచి హార్ట్ కి వచ్చేస్తుంది, దట్ ఇస్ వై ఇట్ ఇస్ కాల్డ్ బైపాస్ ఆపరేషన్. సో వి ఆర్ బైపాసింగ్ ద బ్లాక్ మెయిన్ ఆర్టరీ. గుండె నాళాలకు కాళ్ళలో ఉన్న నరాలు తీసి మీరు అమరుస్తారన్నమాట. అవును. ఇప్పుడు మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి, ఐదర్ ఆర్టరీస్ యూజ్ చేయొచ్చు. ఆర్టరీస్ అంటే ఛాతి లోపల ఉంటాయి 2 ఆర్టరీస్, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్, లేదంటే చెయ్యి నుంచి రేడియల్ ఆర్టరీ అంటారు, అది కూడా వన్ ఆఫ్ ద ఆర్టరీ. సో ఈ 3 ఆర్టరీ నుంచి చేయొచ్చు మొత్తం 3 బైపాసెస్.
సో ఇప్పుడు ఆర్టరీలు చేస్తే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ 25 ఇయర్స్ 30 ఇయర్స్ వరకు మంచిగా నడుస్తాయి. సో ఇది లేటెస్ట్ టెక్నాలజీ, టోటల్ ఆర్టీరియల్ బైపాస్ అంటారు దాన్ని. ఓకే, మరి కాలు నుంచి తీసే వెయిన్స్ వల్ల, కాలు నుంచి తీసే వెయిన్స్ కూడా యూజువల్గా యూజ్ చేస్తాము ఇన్ కేస్ ఆర్టరీ సూటబుల్ లేదు బైపాస్ చేయడానికి, ఆర్టరీలు ఫ్లో బాగాలేదు అంటే కాలు నుంచి వెయిన్స్ తీస్తాం. సో వెయిన్స్ తీస్తున్నా కూడా దానికి 15 ఇయర్స్ 20 ఇయర్స్ వరకు వస్తాయి వెయిన్స్ కూడా. ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అన్ని పేషెంట్ ఆపరేషన్ తర్వాత ఎలా మోడిఫికేషన్ చేస్తారు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎలా మెయింటైన్ చేస్తారు, దాన్ని బట్టి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా ఆర్టరీ యూజ్ చేస్తే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ డెఫినెట్ గా బాగానే ఉంటాయి. ఇప్పుడు మనకు పుట్టుకతోనే గుండె నాళాలు అన్ని అమర్చి ఉంటాయి సార్, దాని ద్వారా పంపింగ్ అవుతుంటుంది, బ్లడ్ పంపింగ్ అవుతుంటుంది. ఇప్పుడు అవి బ్లాక్ అయిన తర్వాత మనము కాలిని నరాలు తీసి వేయడం కావచ్చు, మన చెస్ట్ లో ఉన్న వాటిని తీసి వేయడం ద్వారా సేమ్ పంపింగ్ ఉంటుందా సార్? మొత్తం బ్లడ్ పంప్ సేమ్ రక్తం, ఇప్పుడు గుండెకి ఎంత రక్తం కావాలో అంత రక్తాన్ని అందిస్తాయి సార్? డెఫినెట్ గా. సో ఇప్పుడు ఆపరేషన్ చేసేదే దానికోసం. ఇప్పుడు ఈ బ్లాక్స్ వల్ల గుండె పంపింగ్ యూజువల్ గా తక్కువ ఉంటుంది. సో ఒకసారి బైపాస్ అన్ని చేసినాక గుండె పంపింగ్ స్లోగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. బైపాస్ సర్జరీ తర్వాత ఒక మనిషి యొక్క లైఫ్ స్పాన్ ఎంత వరకు పెరుగుతుంది? ఇప్పుడు పేషెంట్ ఎలా మెయింటైన్ చేస్తారు లైఫ్ స్టైల్ తర్వాత, ఆపరేషన్ తర్వాత, దాని మీద కూడా రిజల్ట్స్ డిపెండెంట్ ఉంటాయి. మీరే సూచిస్తారు సార్, అంటే బైపాస్ సర్జరీ తర్వాత ఒక వ్యక్తి, ఆ పేషెంట్ తన మిగతా జీవితాన్ని ఎలా లీడ్ చేయాలి, ఎలా ఉండాలి జీవితంలో, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, వేటికి దూరంగా ఉండాలి, వేటికి దగ్గరగా ఉండాలని ఏం సూచిస్తారు సార్ మీరు? ఇప్పుడు మెయిన్ అంటే షుగర్ పేషెంట్ షుగర్ సేవర్గా ఉంటుంది, డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు. సో స్ట్రిక్ట్గా షుగర్స్ కంట్రోల్లో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు 200 to 250 దిస్ ఈస్ అన్కంట్రోల్డ్ షుగర్స్. సో నార్మల్గా బైపాస్ సర్జరీ అయినాక లెస్ దాన్ 150 షుడ్ బి టార్గెట్ ఉండాలి. సో అది ఐదర్ మీరు ఇన్సులిన్ వాడండి లేదంటే టాబ్లెట్స్ వాడండి, అది మీకు ఫిజిషియన్ ఏం అడ్వైస్ చేస్తారు అది ఫాలో చేస్తే షుగర్ మెయిన్ కంట్రోల్లో ఉండాలి. సో అది ఉంటే ఈ బ్లాక్స్లో కూడా మళ్ళీ గ్రాఫ్లో కూడా మళ్ళీ బ్లాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆ రిస్క్ తగ్గుతుంది. సెకండ్ అంటే ఇంకా ఎక్సర్సైజ్. సో మెయిన్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే బ్రిస్క్ వాకింగ్ చేయాలి, ఫాస్ట్గా వాకింగ్ లేదంటే మోడరేట్ జిమ్కి వెళ్తారంటే లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మనకు ఆపరేషన్ అయింది ఇంకా హెవీ వర్క్ చేయలేదు అలా ఇది అది, ఇట్ ఇస్ అ రాంగ్ ఇంప్రెషన్. సో ఆపరేషన్ అయినా కూడా ఒక 4 to 6 weeks తర్వాత అన్ని మేము రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అన్ని చేసుకోవచ్చు. సో అది కంపల్సరీగా అట్లీస్ట్ 30 to 45 minutes డైలీ వాకింగ్ చేయాలి. సో లేదంటే సమ్ ఫార్మ్ ఆఫ్ జాగింగ్ అలా చేసుకుంటే సో బాడీలో కూడా ఎక్స్పెండిచర్ క్యాలరీ ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది, హార్ట్ పంపింగ్ కూడా స్లోగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో సెకండ్ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, థర్డ్ ఈజ్ డైట్. ఓకే, సో డైట్లో ఏమంటే ఇప్పుడు జంక్ ఫుడ్స్ లేదంటే హై కలరీ ఫుడ్స్, స్వీట్స్ అవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. నాన్ వెజ్ హెల్దీ బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటారు. సో మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో నాన్ వెజ్లో రెడ్ మీట్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. రెడ్ మీట్ అంటే ఇంకా మటన్, మటన్ అదే. ప్రోటీన్ ఫుడ్స్ అంటే చికెన్, ఎగ్ అండ్ ఫిష్ అవి వాడచ్చు. ఓకే, సో దానికి ఏం ఇబ్బంది ఉండదు. సో మెయిన్ ఈజ్ బ్యాలెన్స్డ్ డైట్. సో ఇంకా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ అదర్ కార్బోహైడ్రేట్స్. ఒక బైపాస్ సర్జరీ చేసుకున్న వ్యక్తి హైట్స్ ఎక్కచ్చా సార్? హైట్స్ ఎక్కచ్చు. మెట్లు ఇది ఇంటికి వెళ్ళినాక ఇమీడియట్గా దే కెన్ స్టార్ట్ క్లైంబింగ్ ద స్టెప్స్. సో చాలామంది ఇవే కామన్గా ఇవే డౌట్స్ ఉంటాయి, మెట్లు ఎక్కచ్చా, ఇండియన్ స్టైల్ టాయిలెట్ వాడచ్చా. సో ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు పేషెంట్స్. సో మెట్లు ఎక్కడానికి దిగడానికి ఏమి ఇబ్బంది ఉండదు. సో ఇండియన్ స్టైల్ టాయిలెట్ కూడా ఒక 4 weeks తర్వాత వాడచ్చు. బైపాస్ సర్జరీలో మీరు సక్సెస్ సాధించినారు. ఇప్పుడు బైపాస్ కన్నా ఇంకా అడ్వాన్స్డ్ ఒకటి వచ్చింది సార్, గుండె మార్పిడి. గుండె హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటారన్నమాట, గుండె మార్పిడి ఇలా తీసి ఇలా పెట్టేస్తున్నారు సార్. అది అందులో ఎలాంటి సక్సెస్ ఉంది అసలు, అది ఎలా సాధ్యమవుతుంది, ఎప్పుడు సాధ్యమవుతుంది, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో చేస్తారు అది? ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయితే మేజర్ ఆపరేషన్. సో ఎప్పుడు ఎవరిది హార్ట్ పంపింగ్ చాలా వీక్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా నేను చెప్పాను మీకు 60% ఉండాలి నార్మల్ పంపింగ్. సో ఎవరిది పంపింగ్ ఇప్పుడు 10% 15% 20% ఎవరికి ఉంటుంది? సో ఆ 20% పంపింగ్ ఐదర్ చిన్నప్పటి నుంచి కొన్ని పేషెంట్స్ కండిషన్స్ ఉంటాయి, కార్డియోమయోపతీస్ అంటారు. సో ఆ కండిషన్ వల్ల గుండె పంపింగ్ స్లోగా వీక్ అవుతూ ఉంటుంది. ఇంకా సెకండ్ కాజ్ ఏంటంటే ఈ బ్లాక్స్ వల్ల, బ్లాక్స్ వల్ల కూడా గుండె పంపింగ్ చాలా తగ్గి ఆపరేషన్ చేసిన పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. బైపాస్ సర్జరీ చేసినా కూడా ఏం యూజ్ ఉండదు. అలా పేషెంట్స్లో ఫైనల్ ఆప్షన్ ఏదంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్, గుండె మార్పిడి ఆపరేషన్. సో వాళ్ళకి ఏం చేస్తామంటే కొద్దిగా టెస్ట్లు ఉంటాయి ఆపరేషన్కి ఫిట్ ఉన్నారా లేదా చూడడానికి బాడీ, ఎందుకంటే ఈ ట్రాన్స్ప్లాంట్ అంటే వేరే పేషెంట్ నుంచి ఆర్గన్ తీసి ఈయనకి పెట్టాల్సి వస్తుంది. సో బాడీ దానికి అక్సెప్ట్ చేస్తుందా లేదా అనడానికి కొన్ని వర్కప్ ఉంటుంది, ట్రాన్స్ప్లాంట్ వర్కప్ అంటారు దానికి. సో అవన్నీ చేసి పేషెంట్ ఫిట్ ఉన్నారా అంటే దెన్ వాళ్ళకి జీవన్ దాన్ అని ఆర్గనైజేషన్ ఉంది. జీవన్ దాన్ అనేది తెలంగాణ స్టేట్ ఆర్గనైజేషన్ విచ్ రెగ్యులేట్స్ ట్రాన్స్ప్లాంట్. సో దాంట్లో రిజిస్ట్రేషన్ చేసి ఎప్పుడు మనకు అలర్ట్ వస్తుంది అప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో నార్మల్గా ఇప్పుడు రిజల్ట్స్ చాలా బాగున్నాయి ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ది కూడా.
సో 1 ఇయర్ సర్వైవల్ 80% కన్నా ఎక్కువ ఉంది, 10 ఇయర్స్ తర్వాత 50-60% సర్వైవల్ ఉంటుంది. డాక్టర్ అజయ్ జోషి గారి చేతుల ద్వారా ఎంతమంది ప్రాణాలు పోసుకున్నారు సార్? అలా నేను ఇప్పటి వరకు 5 ట్రాన్స్ప్లాంట్ చేశాను. సక్సెస్ సార్? సక్సెస్ ఉంది. ఓకే, అన్ని అందరూ బాగా చేస్తూ బాగా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఉన్న వెంటనే కుప్ప కూలిపోయడం హార్ట్ స్ట్రోక్ అని తెలిసింది, ఫస్ట్ ప్రికాషన్ ఏం తీసుకోవాలి సార్? అది ఏం చేయాలి? మనకు ప్రైమరీ మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ చెస్ట్ పెయిన్ ఉంటుంది, సో వాళ్ళు ఇమీడియట్గా ఇంటి దగ్గర ఏ హాస్పిటల్ ఉందనే పర్లేదు, అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా డాక్టర్ కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే టైమ్ ఈజ్ వెరీ క్రూషియల్ వన్స్ యూ గెట్ చెస్ట్ పెయిన్. ఇప్పుడు మనకి హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లం ఉంది అని డౌట్ వస్తే సో నియరెస్ట్ పాసిబుల్ హాస్పిటల్కి వెళ్ళి సో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఈసీజీ చేసి చూస్తారు హార్ట్ ప్రాబ్లం ఏదైనా ఉందా అని. సో ఉంటే బేస్డ్ ఆన్ దట్ ఈసీజీ ఫైండింగ్ దానికి అకార్డింగ్ టు ట్రీట్మెంట్ ఇస్తారు. ప్రైమరీ ట్రీట్మెంట్ వచ్చేసి సిపిఆర్ అంటారు కదా సార్? సిపిఆర్ ఎప్పుడు చేస్తామంటే పేషెంట్ ఇప్పుడు సడన్ గా అన్కాన్షియస్ అయిపోయారు, దానికి కార్డియాక్ అరెస్ట్ అంటారు. సో కార్డియాక్ అరెస్ట్ వచ్చి పేషెంట్ అన్రెస్పాన్సివ్ ఉన్నారు, ఇంకా ఏమీ పలకరిస్తే ఏం రెస్పాన్స్ లేదు, అప్పుడు మేము సిపిఆర్ చేయాలి. సిపిఆర్ అంటే ఇంకా గుండె కాంప్రెషన్స్ అంటారు. సో ఎవ్రీ మినిట్కి 100 కాంప్రెషన్స్ ఇస్తారు, అది రేషియో ఉంటుంది 100:1 అని. సో ఇమీడియట్గా చెస్ట్ కాంప్రెషన్ స్టార్ట్ చేయాలి. సో ఒకసారి గుండె బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే పేషెంట్ స్లోలో వస్తారు. సో దెన్ ఫర్దర్ ఇంకా ఇమీడియట్గా అంబులెన్స్ పిలిపించి దెన్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఇటీవల విశాఖపట్నంలో ఒక డాక్టర్ చేశారు కదా సార్, సిపిఆర్ చేసి అంటే చాలా ఇన్సిడెన్సెస్ ఇప్పుడు వింటున్నాం, చాలా పేషెంట్స్ అలా సడన్ గా కొలాప్స్ అవుతున్నారు, జిమ్ లో కొలాప్స్ అవుతున్నారు, ఇంట్లో కొలాప్స్ అవుతున్నారు. సో నేను సలహా ఏమిస్తానంటే అందరికీ సిపిఆర్ ఎలా చేయాలి అది ఒకటి నాలెడ్జ్ ఉండాలి. సో ఇప్పుడు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, సో అవన్నీ చూడండి. సో సిపిఆర్ ఈజ్ అ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్, సో ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ సిపిఆర్. సో అది నాలెడ్జ్ ఉంటే ఎనీ టైమ్ ఇట్ విల్ కమ్ టు అవర్ హెల్ప్, సో యూ విల్ బీ ఏబుల్ టు సేవ్ అ లైఫ్. సో దట్ కొంతమంది కార్డియాక్ సంబంధించి కేవలం ఈసీజీ 2D ఎకోతోనే ఆపేస్తుంటారు సార్, ఫుల్ ఫ్లెజ్డ్ మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి సార్? ఫుల్ ఫ్లెజ్డ్ అంటే ఇంకా నెక్స్ట్ ఈసీజీ 2D కో నార్మల్ ఉన్నాయి, బట్ హార్ట్ డిసీజ్ మనకి సస్పెషన్ ఉంది, ఇంకా దీంట్లో ఏం తెలియట్లేదు అంటే నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే TMT అంటారు, ట్రెడ్మిల్ టెస్ట్. సో ట్రెడ్మిల్ ఏం చేస్తానంటే ఈసీజీ ఎప్పుడు తీస్తామంటే పేషెంట్ వాకింగ్ చేస్తుంటారు, కొద్దిగా బ్రిస్క్ వాకింగ్ చేస్తుంటే అప్పుడు చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు హార్ట్ మీద ఎక్కువ లోడ్ పడితే అప్పుడు బ్లడ్ పంపింగ్ ప్రాబ్లం ఉంది అంటే ఆ ఈసీజీలో మనకు చేంజెస్ వస్తాయి. సో అది డెఫినెట్గా మనకి ఇండికేషన్ ఇస్తుంది హార్ట్ ప్రాబ్లం డెఫినెట్గా ఉంది. ఇంకా దీనికి కన్ఫర్మ్ చేసుకోవాలంటే నెక్స్ట్ లెవెల్ టెస్ట్ ఇస్ యాంజియోగ్రామ్, కొరోనరీ యాంజియోగ్రామ్. సో యాంజియోగ్రామ్ చేస్తేనే దట్ ఈస్ 100% కన్ఫర్మేటరీ టెస్ట్, దాంట్లో ఏదైనా బ్లాక్స్ ఉంటే దాని గురించి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు యాంజియోగ్రామ్ నార్మల్గా ఉంది అంటే మనకి భయపడే అవసరం లేదు. సో మీ దగ్గర కారు ఉందా? కారు ఉంది సార్. కారు ఒక ఎవ్రీ ఇయర్ సర్వీస్ చేస్తారా దానికి? కంపల్సరీ చేయలే కదా సార్, చేయకపోతే ఇప్పుడు కార్కే మీరు ఎవ్రీ ఇయర్ సర్వీస్ చేపిస్తున్నారు, లేదంటే సర్వీస్ చేయకపోతే వాళ్ళు కార్ ఆగిపోవచ్చు, ఇంజిన్ ఆగిపోవచ్చు. సో ఇంజిన్ ఆగిపోతే మీరు గ్యారేజ్ లో పెడతారు. ఇప్పుడు బాడీని ఆగిపోతే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు సార్? బాడీ ఆగిపోతే నేనేం చేస్తాను? అదే, సో కార్ కింద మన బాడీ మోర్ ఇంపార్టెంట్. సో బాడీకి ఎవ్రీ ఇయర్ మనకి టెస్ట్లు ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఉంటుంది. ఓకే సార్, ఓకే. సో నేను అడ్వైస్ చేస్తాను డెఫినెట్ గా ఎవ్రీ ఇయర్ మీ గో ఫర్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్. సో దాంట్లో మనకి ఏదైనా ఇనిషియల్ స్టేజ్లోనే ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి తెలుస్తుంది. ఓకే, ఓకే సార్. సో దట్ ఇమీడియట్గా మేము ట్రీట్మెంట్ దాని గురించి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఈవెన్ దో ఈ టెస్ట్ నార్మల్గా ఉంది కంటే దట్ ఈస్ అ రీఅష్యూరెన్స్ ఫర్ అస్, మనకేం ప్రాబ్లం లేదు, వీ కెన్ జస్ట్ కంటిన్యూ విత్ అవర్ నార్మల్ లైఫ్ స్టైల్ అని, అది మనకు ఒకటి రీఅష్యూరెన్స్ ఉంటుంది. అదే బాడీ చెకప్ చేసుకోవడం వల్ల మనలో షుగర్ కావచ్చు, ఇంకా కార్డియాక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కొలెస్ట్రాల్ ఏ స్థాయిలో ఉన్నాయి, మనం ఏ ట్రీట్మెంట్ పొందాలనేది తెలుస్తుంది సార్. కరెక్ట్. మరి అందరూ పాటిస్తే బాగుంటుంది సార్ ఇది ఒక్కరు కూడా. డెఫినెట్గా. సో అదే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు, దట్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో డిసీజ్ డెవలప్ అయిన ముందునే మనకి అది స్టాప్ చేస్తే సో విల్ హ్యావ్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్. ఒక మామూలు పౌరుడిగా మీరు చెప్పండి, హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమా లేదా? 100% ఇట్ ఈస్ రిక్వైర్డ్. మీకు కూడా తెలుసు ఎంత కాస్ట్ ఉంటుంది హాస్పిటల్స్ ట్రీట్మెంట్. సో డెఫినెట్గా నేను సజెస్ట్ చేస్తామంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అందరూ. సో అది ఉంటే డెఫినెట్గా మనకి ట్రీట్మెంట్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే సార్. గ్లినిగల్స్ ఆసుపత్రి డాక్టర్గా నిపుణులుగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఈ గుండె జబ్బులకు దూరంగా ఉంటారు అని సజెస్ట్ చేస్తారు సార్? రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవన్నీ ఎక్కువ తినాలి, ఫ్రీక్వెంట్గా బిర్యానీ అవన్నీ అవాయిడ్ చేయాలి కొద్దిగా. థర్డ్ ఈజ్ ఇవన్నీ డిసీజ్ ఏదైనా ఉంటే షుగరు హై బ్లడ్ ప్రెషరు దానికి ఇమీడియట్గా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోండి, అటెన్షన్ మెడికల్ కన్సల్ట్ చేసి దాని గురించి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. ఫైనల్గా ఒకటే ప్రశ్న సార్, బెల్లీకి హార్ట్ స్ట్రోక్ ఏమైనా సంబంధం ఉంటుంది? బెల్లీ అనేది ఒకటి డిసార్డర్, అది బెల్లీ ఫ్యాట్ అక్యుమిలేషన్. సో అది దానికి మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. సో మెటబాలిక్ సిండ్రోమ్ అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో, బెల్లీ ఫ్యాట్ అక్యుమిలేషన్ కూడా వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అది.
సో ఎందుకంటే ఆ బెల్లీ ఫ్యాట్ వల్ల ఎక్కువ కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ అన్ని బ్లడ్ వెసల్స్కి వెళ్ళి డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ హార్ట్ డిసీజ్ డెవలప్ అవ్వడానికి. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. మరి చూద్దాం మన వాళ్ళు ఎంతవరకు పాటిస్తారు వీటన్నిటిని కూడా. హోపింగ్ ఫర్ దట్, హోప్ పెట్టుకోవాలి సార్. అవును, డెఫినెట్గా ప్రజలందరూ బాగుండాలి, అదే మనది కూడా హోప్. ఓకే, థ్యాంక్ యూ సార్, నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ.